ఒక మనిషి మీద అనుమానం సృష్టించడం చాలా సులభం, అలా కాకుండా క్లీన్ అనిపించడం మాత్రం చాలా కష్టం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సంబంధం ఉందా? ఇద్దరు తిట్టుకునేవాళ్లే రాష్ట్రంలో. జాతీయ స్థాయిలో ఎవరినెవరు పొగుడుకోరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. బట్ కేంద్రంలో పెట్టే బిల్లులకి వీళ్ళు మద్దతు ఇస్తారు. ఎందుకు? వీళ్ళకి అవసరం. అలాగే వీళ్ళకి సంబంధించి కావాల్సిన పనులు చేస్తారు. ఏంటది? రాష్ట్రానికి సంబంధించిన పనులు అంతేగాని జగన్మోహన్ రెడ్డి పనులు కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డితో అంత ఇంటిమసీ ఉండి జగన్ని ఎట్టైన అడ్డంగా కాపాడుకు రావాలంటే అవినాష్ రెడ్డి గురించి, భాస్కర్ రెడ్డి గురించి సిబిఐ పిటిషన్లు వేస్తుందా? అలాగే జగన్ బెయిల్కి సంబంధించి రద్దు చేయమని పిటిషన్ వేస్తుందా? మోడీ హయాంలోనే కదా వేసింది పిటిషన్ వాళ్ళు. అట్లాగే ఏది ఇప్పుడు జగన్కి సంబంధించి ఎన్ఐఏ కేసు, ఎన్ఐఏ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థే కదా. బాబుని ఇరికించేసి జైల్లో పడేయాలనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఈడీ ఆల్రెడీ సగం మందిని విచారించింది, ఈయన కూడా పట్టుకెళ్తే అయిపోతుందిగా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన నోటీసుల బేసిస్ మీద కేసు పెడితే సరిపోతుందిగా. బాబుని ఎక్కడన్నా వేధిస్తోందా? బాబుని జగన్ వేధిస్తుంటే కాపాడట్లేదు. ఎందుకు కాపాడాలి? జగన్ని వేధించినప్పుడు కూడా కాపాడలేదు బీజేపీ ఏమి. ప్రాక్టికల్గా చెప్పాలంటే అది మీరు చూసుకోవాల్సిన పని అంటది. ఇప్పుడు ఎన్ఐఏ నిన్న తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది కోర్టుకి. కుట్రయం కనిపించట్లేదు, శ్రీనివాసరావు చేసిన మాట వాస్తవం, వచ్చే ప్రయత్నం, అతని వెనకాల ఎవరో ఉండి చేయించింది అయితే మాకేమనిపించట్లేదు అని చెప్పింది. సింపుల్ కదా. దీన్ని ఎలా రాసుకొస్తారు? కుట్రలేదని చెప్పేసి చూసారా అని చెప్పేసి ఎందుకని తెలుగుదేశం కుట్రని జగన్ అంటున్నాడని. మరి అదే విషయంలో కుట్రలేదు అని చెప్పడంలో ఇంకొక లాజిక్ ఉందిగా. జగన్ తనను తాను పొడిపించుకున్నాడని కదా వీళ్ళందరూ చెప్పుకొచ్చింది. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ చెప్పేది, ఇప్పటికి కూడా చెప్పేది ఏంటి? కోడి కత్తిని వెటకారం చేసేది అతనికి అతను చేయించుకున్నాడు. మరి అది కుట్ర ఉందని చెప్పాలిగా ఎన్ఐఏ? ఏ కుట్ర లేదని చెప్తుందిగా ఎన్ఐఏ. అంటే ఎవరికి ఫేవర్గా ఉన్నట్టు? బాబుకి ఫేవర్ అయిపోయినట్టు. ఇప్పుడు